Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Supreme Court lo Justice Eswarayyaku Vorata Daryaptunu Kottesina Atyunnata Nyayasthanam Andhra Pradesh High Court Maji Nyayamurti Justice Eswarayyaku Pedda Upashamanam Labhinchindi Suspend aina Jilla Municipal Magistrate Ramakrishna to Justice Eswarayya telephone sambhashanalapai daryaptunu prarambhinchina Rashtra High Court uttaravulanu Supreme Court Somavaram kottivesindi Ramakrishna to tana telephone sambhashanalapai daryaptu cheyalani Rashtra High Court ichina uttaravulanu savalu chestu Justice Eswarayya Supreme Court ki ekkaru Justice Ashok Bhushan, Justice R. Subhash Reddilatho kudina Supreme Court Division Bench, Eswarayya petition ni vicharinchindi. High Court ichina uttaravulanu Supreme Court pakkana pettindi. Ee vishayanni malli parisilinchalani High Court ku sushinchindi. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జికి వ్యతిరేకంగా జరిగిన కుట్రకు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించిందని అభిప్రాయపడింది. హైకోర్టులో కోవిడ్-19 మార్గదర్శకాలను అమలు చేయాలని కోరుతూ సంబంధం లేని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సస్పెండ్ అయిన జిల్లా మున్సిపల్ మేజిస్ట్రేట్ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఎదుట ఎస్వరయ్య వేసిన పిటిషన్పై హైకోర్టు తీరును ప్రస్తావించారు. ఈ సంభాషణపై విచారణను హైకోర్టు జోక్యం చేసుకోకుండా తనకు నోటీస్ ఇవ్వకుండా ఆదేశించిందని ఈశ్వరయ్య ఆరోపించారు. తన అఫిడవిట్లో మాజీ న్యాయమూర్తి ఆ సంభాషణ తనదేనని అన్నారు. జూలై 20, 2020న రామకృష్ణ తనను వాట్సాప్ ద్వారా పిలిచారని అయితే అతను ఏ ఫోన్ నంబర్ నుంచి కాల్ చేశాడో తనకు తెలియదని అన్నారు. వాట్సాప్ లో ఎన్ టు ఎన్ ఎన్స్క్రిప్టెడ్ మరియు కాల్ రికార్డింగ్ సాధ్యం కాదు. అయితే సంభాషణను రికార్డ్ చేయడానికి బాహ్య పరికరం ఉపయోగించబడిందని రికార్డింగ్ రుజువు చేస్తుంది అని జస్టిస్ ఈశ్వరయ్య తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు తన పరువు తీసేందుకు ఆడియో క్లిప్ ను న్యూస్ ఛానల్స్ కు లీక్ చేసినట్లు ఈశ్వరయ్య ఆరోపించారు. అయినప్పటికీ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లుగా ఆడియో సంభాషణ జరిగిన ఖచ్చితమైన సంభాషణ కాకపోవచ్చని సంభాషణలోని కొన్ని భాగాలు సవరింపబడే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. జస్టిస్ ఈశ్వరయ్యకు నోటీస్ ఇవ్వకుండా అతని వైపు వినకుండానే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఈశ్వరయ్యపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది.